రాశి వృశ్చిక రాశి వారికి జనవరి నెలలో ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశిలో వక్రించి సంచారం చేయుట కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు అలాగే రవి బుధులు ద్వితీయ రాశిలో సంచారం చేయుట తృతీయంలో శుక్రుల సంచారం పంచమంలో గురు సంచారం అష్టమ షష్టంలో రాహు సంచారం వ్యయస్థానంలో కేతు సంచారం నడుస్తూ ఉంది రవి తృతీయ స్థానంలో పదిహేనవ తేదీ నుండి సంచారం సౌఫలితములు ఇవ్వగలదు అలాగే శని యొక్క సంచారం చతుర్థ స్థానంలో ఈ నెల ఇరవై ఒకటి తేదీ నుండి సంచారం చేయుట శుక్రుడు ఇరవై మూడవ తేదీ నుండి చతుర్థ స్థానంలో సంచారం చేయుట తదితర గోచార స్థితిగతులను బట్టి ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు సప్తమంలో వక్రించి సంచారం చేయటం వలన వీరికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పెండింగ్తో నడుచును ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును అనవసర కోపావేశాలు అనేటువంటివి పెరిగేటువంటి అవకాశం కలదు అలాగే ద్వితీయంలో రవి బుధుల యొక్క సంచారం చేయవలన సంచారం చేయటం వలన గృహంలోకి బంధుమిత్రుల యొక్క రాకపోకలు అనేటువంటివి ఉండగలవు అనుకున్న వ్యవహారాల విషయంలో స్వల్ప ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ ఉంటారు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారములు లభించగలవు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు అలాగే తృతీయంలో శని శుక్రుల స సంచారం చేయటం వల్ల స్త్రీ మూలకమైనటువంటి సహాయ సహకారములు లభించగలదు బంధుమిత్రుల యొక్క సహకారం వల్ల గతంలో పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా నెమ్మదిగా పూర్తి చేయట జరగలదు ఈ రాశిపై గురుని దృష్టి ఏర్పడటం వల్ల మనోబలం పెరిగి ఎన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని తట్టు తట్టుకునేటువంటి ఆత్మవిశ్వాసం ఇచ్చును సంతానం యొక్క అభివృద్ధికి నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు అలాగే రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉండును జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు వంటివి ఉండగలవు వృత్తి వ్యాపారంలో అధిక పెట్టుబడులు ఉండుట అలాగే వృత్తినిమిత్తమైన ప్రయాణాలు వంటివి చేయట చేయటందు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు ఈ నెల పదిహేనవ తేదీ నుండి రవి తృతీయ రాశిలో సంచారం చేయటం వల్ల ప్రభుత్వ వ్యవహారాలు చేపట్టి వారికి కానీ ప్రభుత్వ వ్యవహారాలు చేయవారికి కానీ అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు అలాగే ఈ నెల ఇరవై తేదీ నుండి శని చతుర్థ స్థానంలో స్వక్షేత్రంలో సంచారం చేయటం వలన తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును అలాగే విద్యార్థులకు విద్యా విద్యా సంబంధిత విషయాల్లో కొంత మందకోటితనం అనేటువంటివి ఆహ్వ ఆవహించగలదు అలాగే ఇరవై ఏటో తేదీ ఇరవై మూడో తేదీ నుండి శుక్రుడు చతుర్థ స్థానంలో సంచారం చేయటం వల్ల ఇరవై తేదీ నుండి పదిహేను రోజుల పాటు వస్తువు వాహనాలు కొనుగోలు చేయడంతో ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే గృహ ప్రయత్నాలు చేయవారికి కొన్ని ఒడిదుడుకులు అనేటువంటివి ఏర్పడినప్పటికీ కూడా వాటిని తమ యొక్క తెలివితేటలతోటి ఆత్మవిశ్వాసంతో అధిగమించేటువంటి అవకాశములు కలదు ఈ వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కవచ స్తోత్రాన్ని పరాయణించేట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అర్చన ఆరాధన అనేటువంటివి చేసుకున్నట్లయితే అన్ని వ్యవహారములు సానుకూలపడ్డము అలాగే వీరికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వలన శనివారం రోజున లేక శని త్రయోదశి రోజున వీరు తైలాభిషేకం వంటివి చేయించుకున్న మంచిది ఈ రాశి వివిధ వృత్తుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం ఆర్థిక పరమైనటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారికి కానీ ఫైనాన్స్ రంగంలో ఉండేటువంటి వారికి కానీ అనుకూలమైనటువంటి ఫలితములుగా మనం చెప్పవచ్చు అలాగే కమ్యూనికేషను చేతి వృత్తులు అలాగే సంచార వృత్తులు చేయవారికి కానీ మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కానీ అనుకూల ఫలితములుగా మనం చెప్పవచ్చు ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుండి మాత్రం కొంత ప్రతికూల వాతావరణం ఉండగలదు అలాగే రియల్ ఎస్టేటు భూ సంబంధిత వ్యవహారాలు కలవారికి కానీ విద్యా సంస్థలు నడుపు వారికి కానీ ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుండి అనుకూల ఉన్నటువంటి ఫలితములు ఉండగలవు అలాగే రాజకీయ నాయకులు మేధావ సంబంధ వృత్తులు చేయవారికి కానీ అలాగే పురోహితాది దైవ వృత్తులు చేసేటువంటి వారికి కానీ అనుకూలమైనటువంటి సమయం నడుస్తుంది నెలాఖరి నుండి కొంత ప్రతికూల వాతావరణం ఉండగలదు అలాగే ఉద్యోగస్తులకు సేవక మూలకమైనటువంటి వృత్తులు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు ఈ నెల ఇరవై ఒకటి నుండి శని అనుకూలతల కారణంగా వీరికి గతంలో ఏవైతే అనుకుంటారో అన్ని వ్యవహారాలు కూడా పూర్తి చేయటం జరగలదు అలాగే కళారంగంలో ఉండేటువంటి వారికి కానీ సినీ రంగంలో ఉండేటువంటి వారికి కానీ అత్యంత ప్రతికూలమైనటువంటి సమయం నడుస్తుంది వాటిని అధిగమించడానికి వీరు సర్పసుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్రాన్ని పఠించడం సప్ సర్పసుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అభిషేకం అర్చన వంటివి చేసుకున్న ప్రోత్సాహకరంగా ఉండగలదు అలాగే ఎల్ఐసి సాహస వ్యాపారాలు చేసేటువంటి వారు లాయర్సు తదితర వృత్తుల వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల ఇరవై తేదీ నుండి అనుకూలమైనటువంటి ఫలితములుగా మనం చెప్పవచ్చు అలాగే ఉపాధ్యాయులు లెక్చరర్సు తదితర వృత్తుల వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల ఆఖరి నుండి ప్రతికూల వాతావరణం ఉండగలదు వీరు వాటిని అధిగమించడానికి శని సంబంధించినటువంటి పరిహారం చేసుకున్నా లేక శివాలయ దర్శనం చేసిన మంచిది అలాగే లోహపు కార్యమార్పులకు కానీ సంస్థలు నడుపు వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు నెలాఖరు నుండి మాత్రం కొంత ప్రతికూల వాతావరణం ఏర్పడగలదు ఇది ఈ రాశివారి మాస